హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్లీ మేడ్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన బంగాళాదుంప ఫ్రైని చేసుకుందాం. బంగాళాదుంప కర్రీ అంటే అంతగా ఇష్టపడరు. ఈ విధంగా ఫ్రైని చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా బంగాళాదుంపని పై పొట్టు తీసి వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా బంగాళాదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ చల్లుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటోని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని కొద్దిగా పల్లీలు, కొద్దిగా పచ్చి శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 4-5 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి. బంగాళాదుంపలు ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని కూడా వేసుకుని బాగా కలపాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే అందరూ ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.